అందరికి నమస్కారం అండి. ఇవాళ పొద్దున్న నుంచి జరుగుతున్న పరిణామాలు చూసిండ్రు. ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటి నుంచో నేను గత 12 ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నాను. లాస్ట్ టైం 2009లో కూడా ఇట్లనే పక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్న దానం నాగేంద్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు కూడా మేము పార్టీకి ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను పనిచేసినాను. కాబట్టి ఆ రోజు కూడా దానం నాగేందర్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా మేము ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు పార్టీ డిసిషన్ కూడా. ఈరోజు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్తతోటి ఇవాళ మీరు చూసిన ప్రజల అభిమానం చూస్తుంటే మీకు అర్థమవుతుండొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది. 2009 నుంచి కూడా దానం నాగేందర్ మళ్ళీ పార్టీ ఇష్యూపై ఢిల్లీదాకా కూడా మేము క్షేత్రస్థాయితో ప్రతి కార్యకర్తతో కూడా మేము సత్సంబంధాన్ని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. దానం నాగేందర్ వెళ్ళిపోయిన తర్వాత మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంని కార్యకర్తలకు మీరు అండగా ఉండాలని చెప్పేసి బాధ్యతలు అప్పుడు మీరు చూసుకోవాలి, అందరు కార్యకర్తలని మనం అందరూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో నన్ను ముందుకు రమ్మన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ ప్రతి కార్యకర్తను కూడా నా సొంత ఇంటి మనుషులేక చూసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో కాంగ్రెస్ని ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా చూసినాను. దానం నాగేందర్ పోయినప్పుడు కూడా ఇవాళ అనుకోకుండా పరిణామాల ప్రకారం మరి అది ఎవరి డిసిషన్ మాకైతే అర్థం కావడం లేదు. ఏ డిసిషన్ అయినా కానీ కూడా ఇది ప్రజలకు ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యతిరేకమైన డిసిషను. నేను మీ అందరితోటి కూడా ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దాసోజీ శ్రవణ్ గారిని అభ్యర్థిగా ప్రకటించిండ్రు. నేను శ్రవణ్ గారు కూడా అపీల్ చేస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఈ లాస్ట్ 20 డేస్లో మీరు కార్యకర్తలతోటి కనెక్ట్ అవ్వడం చాలా కష్టమండి. మనము కాంగ్రెస్ పార్టీకి మీరు కూడా లాయల్, నేను కూడా లాయల్. కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలనుకుంటే మనం ఈ టైంలో ఇట్లాంటి తప్పు డిసిషన్లు తీసుకొని మీరు క్షేత్రస్థాయిలోకి వస్తే మాత్రమైతే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. ప్రజలు మనల్ని కోరుకుంటున్న విధంగా మనం నడుచుకోవాలి. కానీ మనకు పలుకుబడి ఉందనో లేకపోతే మనకు అండదండలు, ఢిల్లీలో అండదండలు ఉన్నాయని చెప్పుకో మీరు టికెట్ తెచ్చుకున్నంత మాత్రాన ఇక్కడ ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ డిసిషన్తో చాలా వ్యతిరేకిస్తున్నారు. నేను ఢిల్లీలో ఉన్నా కానీ కూడా ఈ డిసిషన్ ఎందుకు ఇట్లా అయిందని చెప్తే ఇక్కడ జరిగిన పరిణామాలు చూసి ఇమ్మీడియట్ మళ్ళీ వాపసు రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన చాలామంది లీడర్లు ఉన్నారు. కొన్ని నాకు మీద నాకు ఇవ్వాలనుకోకపోయినా కానీ వేరొకైనా కానీ కూడా అధిష్టానం పరిశీలించిన బాగుండేది. కాకుంటే దాసోజీ శ్రవణ్ గారిని నల్గొండ జిల్లా వాస్తవ్యులు వాళ్ళని తీసుకొచ్చి ఖైరతాబాద్ నియోజకవర్గం మాత్రం ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గం వాళ్ళు ఇది పార్టీకి నష్టము, వ్యతిరేక వ్యక్తిగతంగా ఆయనకు నష్టం అని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకు కూడా అపీల్ చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఈ డిసిషన్ని పునరాలోచించుకోమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేమందరం కూడా కాంగ్రెస్కి మేము ఒక సైనిక